వెల్కమ్ టు విఎస్ మైండ్ న్యూస్. బుల్టన్ లో ముందుగా హెడ్లైన్స్. భర్తకు చిన్నమ్మ నివాళి. భర్త ఎం నటరాజన్ నాలుగో వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన శశికళ. పది రోజుల సస్పెన్స్ కు తెర. సీఎం గా మణిపూర్ మళ్ళీ బీరెన్ సింగ్. సిమెంట్ ధర మరింత పైకి. బస్తాపై 100 రూపాయల వరకు భారం. ఈ ఏడాదే 4G సేవలు. బిఎస్ఎన్ లో సీఎండి పీకే పుర్వార్ వెల్లడి. వీరనారికి కన్నీటి వీడ్కోల్. మల్లు స్వరాజ్యం అంతిమ యాత్రకు తెలంగాణ ఏపీ నలుమూలల నుంచి ప్రముఖుల రాక. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తాయి. అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకురాలు వికే శశికళ తన భర్త ఎం నటరాజన్ నాలుగో వర్ధంతి సందర్భంగా తంజావూరులోని ఆయన సమాధి వద్ద ఘన నివాళులు అర్పించారు. తంజావూర్ వినార్ రోడ్డులో ఉన్న నటరాజన్ సమాధి దగ్గరకు తన అనుచరులతో కలిసి శశికళ చేరుకుని నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఆమె గోపూజ కూడా నిర్వహించి దీపారాధన చేశారు. ఈ కార్యక్రమంలో శశికళతో పాటు అన్నా డిఎంకే సమన్వయకర్త ఓ పన్నీర్ సెల్వం సోదరుడు ఓ రాజా, తిరుచ్చి మాజీ మేయర్ చారుబాళ ఆర్ తొండైమాన్, ప్రముఖ సినీ నటి సిఆర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. వీరంతా శశికళ పక్కనే నిలబడి ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇదే విధంగా అన్నాడీఎంకే స్థానిక మాజీ నాయకులు, మహిళా విభాగాల సభ్యులు కూడా శశికళతో ఫోటోలు దిగారు. భర్త వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 17న తంజావూరు చేరుకున్న శశికళ పరిశుద్ధం నగర్లోని నివాసంలో బస చేశారు. ఆదివారం రాత్రి వరకు ఆమె తంజావూరులోనే ఉంటారు. సోమవారం ఉదయం తంజావూరు నుంచి బయలుదేరి కుంభకోణం వెళ్లి అక్కడ ప్రముఖ దేవాలయాలను సందర్శించనున్నారు. మణిపూర్ సీఎంగా బీరెన్ సింగ్ రెండోసారి ఎంపికయ్యారు. సీఎం పీఠంపై మళ్లీ ఆయనే కూర్చుంటారని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో 10 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. సీఎం పదవి కోసం బీరెన్ తో పాటు మాజీ మంత్రి విశ్వజిత్ సింగ్, ఎంఎం కేమ్చంద్ తీవ్రంగా పోటీ పడ్డారు. ఆ ముగ్గురు శనివారం ఢిల్లీలో అధిష్టానంతో భేటీ అయ్యారు. చివరకు బీరెన్ను అధిష్టానం సీఎం పదవికి ఎంపిక చేసింది. సిమెంట్ ధర మండుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో కంపెనీలు గత 4 వారాల్లో బస్తా సిమెంట్ ధర 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పెంచేశాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పేరొందిన కంపెనీల సిమెంట్ బస్తా రిటైల్ మార్కెట్లో 450 రూపాయలకు పలుకుతోంది. ఇంధన వ్యయాలు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. డీజిల్ ధరల పెంపు ప్రారంభమైతే రవాణా ఖర్చులు పెరిగి ధరలు మరింత పెంచక తప్పదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. తమ 4G సేవలు ఈ ఏడాదే ప్రారంభమవుతాయని ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన టెక్నాలజీ, యంత్రాల సరఫరా కాంట్రాక్టును త్వరలోనే ఖరారు చేస్తామని కంపెనీ సీఎండి పీకే పుర్వార్ చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్కు ఢోకా ఉండకపోవచ్చన్నారు. మెరుగైన 4G సేవల ద్వారా ఖాతాదారులను కాపాడుకుంటామన్నారు. ఇక ప్రైవేట్ కంపెనీలు 5G సేవలు ప్రారంభించినా అందుకు అవసరమైన మొబైల్ ఫోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యంకు నల్లగొండలో ప్రజలు ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం నుంచి ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం జిల్లా కేంద్రానికి తీసుకువచ్చారు. ప్రజల సందర్శనార్థం గంటకు పైగా సమయం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉంచారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, సిపిఎం అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు మల్లు స్వరాజ్యంకు నివాళి అర్పించారు. ఈ నెల 12-13వ తేదీలలో జరిగిన అండర్-17 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఎస్ఏఏపీ కుస్తీ పోటీలు కృష్ణా జిల్లా విజయవాడలోని కొత్తపేట కాలనీలో ఎస్కేపీవీవి హిందూ స్కూల్ ఆవరణలో జరిగాయి. ఈ పోటీలలో అనంతపురం జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరిచిన వారికి పీజేఆర్ సోషల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడైన పెరుమాళ్ల జీవానందరెడ్డి మెడల్స్ సాధించిన క్రీడాకారులకు మెడల్స్ వేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జీవానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా ముందు ఎన్నో మెడల్స్ సాధించాలని కోరుతూ వారిని అభినందించారు. ఆరాటం కంటే ఆటంకం ఎక్కువ కాదని, సంకల్పం ముందు వైకల్యం పెద్ద సమస్య కాదని, దృఢ నిశ్చయం కంటే దురదృష్టం గొప్పది కాదని, ఎదురీత ముందు విధిరాత ఏమీ చేయలేదని, అలాగే గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు, అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడని
బాల బాలికలకు బోధన చేశారు. ఈ సందర్భంగా కోచ్ రాఘవేంద్ర మాట్లాడుతూ జీవానంద రెడ్డి సహకారంతో ఇలాంటి విద్యార్థులను ఇంకా ఉత్తీర్ణత స్థాయికి తీర్చిదిద్దుతామని తెలియజేశారు. పుట్టపర్తిలో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు కార్యాలయం, ఎస్పీ క్యాంప్ ఆఫీస్, పరేడ్ మైదానం, ఏఆర్ బిల్డింగ్స్ తదితరాలను గుర్తించి నూతన నిర్మాణపు పనులు ఆర్ఎన్బి పోలీస్ హౌస్ కార్పొరేషన్ ద్వారా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 2న ధర్మశాల నుండి పోలీసు పరిపాలన మొదలు పెడతామని, తొలి రోజున వీడియో కాన్ఫరెన్స్, ఇతర కార్యకలాపాలు ప్రారంభిస్తామని, సిబ్బంది కేటాయింపు, కమ్యూనికేషన్ వ్యవస్థలు సిద్ధం చేస్తున్నామని, పోలీస్ గెస్ట్ హౌస్ వసతి వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, కొత్త జిల్లా ప్రారంభమయ్యాక సర్కిల్ సబ్ డివిజన్లను రీఆర్గనైజ్ చేస్తామని చెప్పారు. కూడా ఇప్పుడు పుట్టపర్తి టౌన్లో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన వర్క్ ఆర్ఎన్బి మరియు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 2వ తేదీకి కొత్త జిల్లా ఎస్పీలు మరియు సంబంధించిన అన్ని అధికారులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా మొదటి రోజుగా వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్, తర్వాత డిపిఓ డిస్టిక్ పోలీస్ ఆఫీస్ అన్ని వింగ్స్ కూడా ప్రాపర్గా ఫస్ట్ డే నుంచే పనిచేసే విధంగా సిబ్బంది కేటాయింపు, తదుపరి సౌకర్యాలు, ఫర్నిచర్స్, చైర్స్, ఇంటర్నెట్ కనెక్షన్, కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నీ కూడా ధర్మశాల బిల్డింగ్ అని మనం ప్రైవేట్ బిల్డింగ్ ఐడెంటిఫై చేసాము. ఆ బిల్డింగ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఎస్డిపిఓస్ రెసిడెన్స్ కమ్ ఆఫీస్ని ఎస్పీ రెసిడెన్స్ కమ్ క్యాంప్ ఆఫీస్గా కన్వర్ట్ చేస్తున్నాము. ఎస్డిపిఓ ఆఫీస్ని ప్రైవేట్ బిల్డింగ్ అని కాకుండా ఇప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్స్కి ఉన్న ఇంకో స్థలాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు అందరికీ అర్బన్ పోలీస్ స్టేషన్ ఆర్టీసీ ప్రైవేట్ బిల్డింగ్ రన్ అవుతుంది కాబట్టి, సో అర్బన్ పోలీస్ స్టేషన్ కూడా త్వరలోనే కొత్త బిల్డింగ్కి మూవ్మెంట్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 2వ తేదీకి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పాటు సంబంధించిన పోలీస్ యంత్రంగా అన్ని చర్యలు చేపట్టినటువంటి వచ్చే ఆర్టీసీ ఇబ్బందికి ఏర్పాట్లు కాదు. సార్, ఇప్పుడు పుట్టపర్తిలో ప్రశాంతి నిలయము సెక్యూరిటీ వింగ్ పోలీస్ స్టేషన్, విమానాశ్రయం పోలీస్ స్టేషన్ ఉందని అవి ఎట్లా కొనసాగిస్తారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్, అర్బన్ పోలీస్ స్టేషన్ అదే బిల్డింగ్, సెక్యూరిటీ వింగ్ పోలీస్ స్టేషన్, తర్వాత ఎయిర్పోర్ట్కి సంబంధించిన అవి మేము డిస్టర్బ్ చేయాలి. ఓన్లీ ఎస్డిపిఓ ఆఫీస్ని హౌస్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో తప్ప రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దిశ పోలీస్ స్టేషన్ కానీ, సిసిఎస్ కానీ, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఫ్యూచర్లో ఏమేమి శాంక్షన్ అయ్యే విధంగా ఉన్నాయి జిల్లాలన్నీ ప్రైవేట్ బిల్డింగ్లోనే ఐడెంటిఫై చేసుకున్నాం. త్వరలోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పర్మనెంట్ కోసం ఒక 6 ఎకరాలు గుర్తించాము. సిరికల్చర్ బిల్డింగ్కి సంబంధించి అక్కడ పర్మనెంట్గా ఎస్పీ ఆఫీస్ కూడా పెట్టి ఆలోచించడం. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మీ అందరికీ తెలుసు, ఒక డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజ్ అవసరం ఉంటుంది, డీటీ షెడ్, తర్వాత పోలీస్ ఫైరింగ్ రేంజ్ అవసరం ఉంటుంది. సో దానికోసం కూడా ఉత్పత్తి అవసరాలు గుర్తించడం జరుగుతుంది. ఆర్మీ రిజర్వ్ అనేది పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, దానికోసం పెరడ్ గ్రౌండ్ అవసరం ఉంటుంది, బెరాక్స్, యూకమ్స్. టైం బీయింగ్ మన కంబైన్డ్గా నడుస్తాం కొద్ది రోజులు. బిల్డింగ్స్ అన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత రిపేర్స్ అన్ని మెయింటెనెన్స్ అయిన తర్వాత ఫుల్ ప్లేజ్గా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 2వ తేదీ మన ప్రశాంతంగా ఇక్కడ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు, ఇంక్లూడింగ్ వసతి వ్యవస్థ కూడా, ఆఫీసర్స్ కోసం వచ్చే ఆఫీసర్స్కి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. కొత్త ఉజ్వల ఫౌండేషన్స్ ఒక విల్లా తీసుకుని అక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేయడం. అదొకటి సార్, టౌన్ పరిధిలోనే రూరల్ పోలీస్ స్టేషన్లు వస్తున్నాయి సార్. టౌన్ పరిధిలోనే అంత 200 మీటర్ దూరంలోనే విలేజ్ రూరల్ దాంట్లో వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కసారి జిల్లా పర్మిషన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ రీఆర్గనైజేషన్ అనమాట, సర్కిల్ రీఆర్గనైజేషన్, సబ్ డివిజన్ రీఆర్గనైజేషన్, కొత్త భవనాలు. సో ఇవన్నీ ఫేజ్ వైజ్ మొదటి ప్రయారిటీ ఎస్పీ ఆఫీస్, ఇంకా డిపిఓ, దానికి యాక్సిలరీ వ్యాక్స్ అయినా దాని ప్రయారిటీ మీద ఇప్పుడు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఫ్యూచర్లో పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ అర్బన్ పరిధి దానికి సపరేట్ బిల్డింగ్ అవసరం ఉంటుంది. కొత్తగా అన్ని ప్లేస్లు ఐడెంటిఫై చేసి బిల్డింగ్ కూడా ప్రపోజల్ పంపించాం. అనంతపురం జిల్లాలో తెలుగు తమ్ముళ్లు జగన్ రెడ్డి మద్యంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, ఊర్వకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో, ధర్మవరం నియోజకవర్గ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో, సింగనమల్ల టూమెన్ కమిటీ ఆధ్వర్యంలో, కదిరిలో, పెనుకొండ, హిందూపురంలో, అనంతపురం పట్టణం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో, కళ్యాణదుర్గం ఉన్న మారుతి చౌదరి ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున నాసిరకం మధ్య
వ్యాపారం సాగుతోంది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కల్తీసార నిర్మూలన మద్యం షాపుల్లో జే బ్రాండ్స్ ను నిషేధించాలని అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం మద్య దుకాణం ముందు టీడీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ మద్య దుకాణం ఎదుట బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వమే హోల్సేల్ మద్య వ్యాపారిగా మారి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు వైసీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నాసిరకం మద్యం వ్యాపారం సాగుతా ఉంది. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం విక్టరీ ఫౌండేషన్ 3వ వార్షికోత్సవ సంబరాలలో మహిళలకు సేవా నారీమణి అవార్డ్స్, సైనికులకు భగత్ సింగ్ మెమోరియల్ అవార్డ్స్ మరియు కరోనా సమయంలో సర్వీస్ చేసిన అధికార ప్రతినిధులకు అవార్డ్స్ అందజేసిన ముక్కోటి అంబికా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ ట్రస్ట్ చైర్మన్ కి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అమృత ఆస్ట్రాలజీ యోగా ట్రస్ట్ చైర్మన్ కెఆర్ వర్మ, విక్టోరీ ఫౌండేషన్ విజయకుమారి, మంజునాథ్, రూప తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్లోని ఫాక్స్ సాగర్ దగ్గరలో శ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన సందర్భంగా అయ్యప్ప స్వామి మందిరంలో మహాపడిపూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరోనా మొత్తం పోయి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నామన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్తిపూర్ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మూడవ రోజు రిలే నిరాహార దీక్షలో ధూమ్ధామ్ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు డోకూరు పవన్ కుమార్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు, మండల అధ్యక్షుడు కురువ రమేష్ మాట్లాడుతూ పర్తిపురం గ్రామంలో గల సర్వే నెంబర్ 74లో 83 మంది నిరుపేదలకు కేటాయించిన ప్లాట్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి, పర్తిపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ఇప్పటి వరకు గ్రామంలో గత 8 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మంజూరు చేయలేదు మరియు నడిమి, తుము, అలుగు గత 2 సంవత్సరాల క్రితం వరదల్లో తుము కొట్టుకుపోయింది. దాదాపుగా 300 ఎకరాల్లో నీరు పారలేదు. కనీసం వర్షాకాలం మొదలయ్యే లోపు ఆ యొక్క తుము మరమ్మతులు చేయాలని కోరారు. ఇక్కడ గ్రామ సమస్యలపై దీక్ష చేస్తున్నారు. మొన్ననే లాల్కోట్లో ఏదో సమస్య ఉంటే బీజేపీ పార్టీ తరఫున దీక్ష చేసి 3 రోజులు దీక్ష చేస్తే కలెక్టర్ గారు మరి మండల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం తీసుకొచ్చినందుకు వారికి మొట్టమొదటగా సభాముఖంగా సీసీ కుంట మండల బీజేపీ టీంకి అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను, పార్టీ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 3వ రోజు అనేటువంటి పర్తిపూర్ దీక్షలో వారికి కొన్ని షరతులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రామంలో 74 సర్వే నెంబర్లో 83 మందికి నిరుపేదలకు గత ప్రభుత్వంలో పట్టాలు ఇస్తే మరి వారికి ప్లాట్లు చూపించకుండా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఇబ్బంది పెడుతూ మరి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, ఎన్నో శాంక్షన్ అయినాయని మాయమాటలు చెప్పుకుంటూ ఈరోజు కాలం గడుపుతున్నారు తప్ప ఏమీ చేస్తలేరు. కాబట్టి మరి గ్రామస్తులందరూ కూడా బీజేపీ పార్టీ వారిని అడిగి దీనిపైన సమస్య పైన పోరాటం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ కూడా ముందుకొచ్చి ఈ దీక్షను చేపడుతున్నారు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి తూము కూడా ఒకటి సమస్య ఉంది. సాకిరేవు తూము దగ్గర మరి వర్షాకాలం 2 నెలలు వస్తుంది. ఆ తూము రిపేర్ చేయకపోతే కూడా 100 ఎకరాలు ఇక్కడ పంట పండకుండా పోయేటటువంటి మరి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ఎంత తొందరగా చేస్తారు అనేసి ఈరోజు గ్రామస్తులు అడిగితే కూడా దాన్ని స్పందించకుండా ఈరోజు నాయకులు అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ స్పందించట్లేదు అనేది ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలాంటి ప్రజా సమస్యలను తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుకొచ్చి ఈ దీక్షను చేపట్టడం అభినందనీయం. తప్పకుండా వారు అనుకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇవ్వాలంటే 2-3 గ్రామాల్లో మనం చూసినాం ఇండ్లు శాంక్షన్ చేస్తున్నారు, 20 ఇండ్లు 30 ఇండ్లు అని. కొన్ని గ్రామాల్లో కట్టి నిజాలపూర్లో కట్టిండ్రు, మిరాస్పల్లో కట్టిండ్రు. తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా సహకరించాలని తాండూరు పట్టణ సీఐ రాజేంద్రరెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనదారులకు చలాన్లు విధించడం జరుగుతుందని, వాహనదారులు రాంగ్ రూట్లో వెళ్లడం, నో పార్కింగ్లో వాహనాలు నిలపడం, హెల్మెట్ లేని ప్రయాణం చేయడం, త్రిబుల్ రైడింగ్ లాంటి దృశ్యాలు కనిపిస్తే సీసీ కెమెరాల ఆధారంగా చలానా విధించడం జరుగుతుందని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించి పోలీసులకు సహకరించారు చాలని సీఐ రాజేందర్ రెడ్డి కోరారు. సండే రోజు రాస్తే మండే వస్తే ఒకసారి కూడా అప్రిషియేట్ చేస్తాను. మీ కార్ పిఆర్ పంపిస్తాం డైరెక్ట్.
నేను మొన్న నైట్ కావదాన్ని మొత్తం ఏదో ఉంది ప్రతి చౌరస్తా దగ్గర ఉన్నాయి కదా రావాలి తాండూరు ప్రజలకు నమస్కారం. మన తాండూరు పట్టణంలో అన్ని జంక్షన్లు మెయిన్ మెయిన్ జంక్షన్లు అన్నింటిలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారైనటువంటి మేము కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఇంపార్టెంట్ జంక్షన్ అంటే బస్ స్టాండ్ కానీ, ఫ్లైఓవర్ కానీ, అదేవిధంగా ఇందిరా చౌక్, విలియం రైల్వే స్టేషన్, శివాజీ చౌక్, మసన్నకట్ ఏరియా, ఓల్డ్ తాండూరు ఏరియా, అన్నీ మొత్తం మీద ఒక 100 కెమెరాల వరకు తాండూరు పట్టణంలో పెట్టడం జరిగింది. మొత్తం తాండూరు మొత్తం కూడా నిఘా నీడలోకి తీసుకురావడం జరిగింది. దీనికి అనుగుణంగా తాండూరు ప్రజలందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలి. ఎటువంటి వాహనాలను అన్నింటిని కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకుండా, రాంగ్ రూట్లో ప్రయాణం చేయకుండా, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్స్ ఎవరైతే రన్ చేస్తారో వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకొని ట్రాఫిక్ నియమాలను పాటించాలి. లేదంటే ఈ కెమెరాల ద్వారా కూడా ఫైన్లు అనేది వేస్తున్నాం. ఈ కెమెరాలో ప్రతి ఒక్కరు కూడా క్యాప్చర్ అవుతారు. దాని నుంచి కూడా మేము ఈ చలాన్లు, మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఈ చలాన్లు వేసి వాళ్ళకి మెసేజ్ ద్వారా చలాన్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా టౌన్లో తిరిగేటటువంటి వారు వెహికల్స్ని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకుండా, అదేవిధంగా రాంగ్ రూట్లో వెళ్లకుండా ఉండగలరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.